తెలుగు లెక్క చాలా నా పేరు అండి. ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ వాళ్ళ బాబాయ్ బేలర్ కొనడానికి చూస్తున్నాడు అండి. సో ఆయన ఎంక్వైరీ చేసుకుని అన్ని బేలర్లు కంపేర్ చేసుకుని శక్తిమాన బేలర్ అయితే బాగుంటుందని, ఎందుకంటే ఆయన చెప్పింది ఏంటంటే మిగతా బేలర్లు కొన్న తర్వాత మెయింటెనెన్స్ ఎక్కువ పెడుతున్నారంటండి. లైక్స్ చైన్స్ తెగిపోవడం కానీ, చైన్స్ పాకెట్లు అరిగిపోవడం కానీ, స్ప్రింగ్స్ అనేది విరిగిపోవడం కానీ, రోలర్స్ ఇష్యూ కానీ, లైక్ గేర్ బాక్స్ ఆయిల్ లీక్ అవడం కానీ, ఇలా మెయింటెనెన్స్ ఎక్కువ పెట్టున్నారంట. కంపేర్ టు మిగతా బేలర్లు శక్తిమాన బేలర్లు మెయింటెనెన్స్ చాలా తక్కువ అని, మిగతా బేలర్లో స్పేర్ పార్ట్స్ కూడా కొన్ని దొరకడం లేదంటండి. సో శక్తిమాన బేలర్లో అయితే స్పేర్ పార్ట్స్ కూడా ఈజీగా దొరుకుతున్నాయని సో ఎంక్వైరీ చేయడానికి వెళ్తున్నాడండి. సో నేను కూడా వస్తాను, వీడియో తీసుకుంటానంటే ఇద్దరం కలిసి నెల్లూరులో అయ్యప్ప గుడి దగ్గర ఉన్న ప్రకాష్ ఇంజనీర్స్ షాప్కి వెళ్ళి ఈ వీడియో తీస్తున్నామండి. సో మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. సో ఒకసారి ఈ బేలర్ గురించి పూర్తి రివ్యూ సో ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. హాయ్ అన్న, ఈరోజు శక్తిమాన్ ప్రోడక్ట్ గురించి తెలుసుకుందాం. మీకు శక్తిమాన్ బేలర్ కావాలన్నారు కాబట్టి శక్తిమాన్ బేలర్ లో మూడు రకాలు ఉన్నాయి. ఎస్ఆర్బి 45 ఒకటి, ఎస్ఆర్బి 60+ అని ఒకటి ఉంది, ఎస్ఆర్బి 120 అని ఒకటి ఉంది. మీకు 45 కావాలన్నారు కాబట్టి దీని గురించి తెలుసుకుందాం. ఇక్కడ వచ్చేసి మీకు ప్రజెంట్ ఏంటంటే మెయిన్ గా గేర్ బాక్స్ ఉంది. కొన్ని బేలర్లకు గేర్ బాక్స్ ప్రాబ్లమ్స్ వస్తుంటుంది. ఈ బేలర్ కు వచ్చేసి గేర్ బాక్స్ ప్రాబ్లం అనేది ఎప్పటికీ ఉండదు. 2-3 ఇయర్స్ అయినా ఏం ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే దీంట్లో గ్రీజ్ గేర్ బాక్స్ కాబట్టి 1.5 లీటర్ గ్రీజ్ పడుతుంది. దీంట్లో గేర్ బాక్స్ ను కూడా సింపుల్ విధానంలో ఓపెన్ చేసుకోవచ్చు. దీన్ని కష్టపడాల్సిన అవసరం ఏముండదు. మెయింటెనెన్స్ 0 ఉంటుంది. అవును, అది గ్రీజ్ అంటే ఇప్పుడు మనకి కొన్ని ఏంటంటే ఆయిల్ వస్తుంది. ఈ గ్రీజ్ అంటే మీకు ఆయిల్ గేర్ బాక్స్ వల్ల ఏంటంటే ఆయిల్స్ లీక్ అవ్వడము, బేరింగ్ లు తొందరగా అరగడము, పగిలిపోవడము, ఆయిల్ లో ఒకవేళ లీక్ అయ్యే కారణం వల్ల మీకు ఆ గేర్ బాక్స్ ప్రాబ్లం ఎక్కువ వస్తుంది. దీంట్లో ఏంటంటే గ్రీజ్ ఉండడం వల్ల అల్యూమినియం గేర్ బాక్స్ గ్రీజ్ మీకు ఒకవేళ ఆయిల్స్ లీక్ అయినా గ్రీజ్ బయటకు పోయేదానికి అవకాశం ఉండదు. దానివల్ల మీకు గేర్ బాక్స్ ఎటువంటి ప్రాబ్లం రాదు. సపరేట్ సపరేట్ వస్తుంది. మీకు సపరేట్ సపరేట్ కూడా ఎందుకు ఇస్తుంది అంటే కంపెనీ మీకు రిస్క్ లేకుండా గేర్ బాక్స్ ఏ ప్రాబ్లం వచ్చినా అటు సైడ్ మాత్రమే ఓపెన్ చేసుకుంటే గేర్ బాక్స్ మిడిల్ నుంచి బయటకు వస్తుంది. ఒకవేళ మీకు ఇక్కడ ఏదైనా ప్రాబ్లం ఉందంటే ఇక్కడ ఓపెన్ చేసుకోవచ్చు. ఎక్కడ షాప్ ప్రాబ్లం అనిపిస్తే మీరు అక్కడ మాత్రమే ఓపెన్ చేసుకోవచ్చు. గేర్ బాక్స్ మొత్తం దించాల్సిన అవసరం ఉండదు దీనికి. అవును, అవును. స్ప్రింగ్స్ ఈ స్ప్రింగ్స్ అంటే మొత్తం ఈ శక్తిమాన్ ఎస్ఆర్బి 45 లో వచ్చేసి 45 పుల్లలు వస్తాయి. 45 పుల్లలు అంటే మొత్తం దీంట్లో కటర్ బార్ లో వచ్చేసి 5 పైపులు ఉంటాయి. 5 పైపులకు గాను ఒక్కొక్క పైపుకి 9 పుల్లలు వస్తాయి. ఒకవేళ మీరు చూసుకున్నట్టయితే బయట బేలర్లకు వచ్చేసి 35 పుల్లలు 36 పుల్లలు మాత్రమే ఉంటాయి. అంటే 4 రౌండ్లు మాత్రమే ఉంటాయి. ఇది 1, 2, 3, 4 అట్లా 4 రౌండ్లు మాత్రమే ఉంటాయి. ఈ బేలర్ లో వచ్చేసి 5 రౌండ్లు ఉండడం వల్ల మీకు ఏమవుతుందంటే ట్రాక్టర్ మీరు ఎంత స్పీడ్ వెళ్ళినా కూడా జామ్ అయ్యేదానికి 99% ఛాన్స్ లేదు, జామ్ అవ్వదు. అది మీకు చాలా ఉపయోగపడుతుంది. కొన్ని బేలర్లో ఏంటంటే ఈ పుల్లకి చాలా దూరం ఉండడం వల్ల గడ్డి ఎక్కువగా కలెక్ట్ చేసుకునేటప్పుడు జామ్ అవ్వడం కానీ, బోల్ట్ కట్ అవ్వడం కానీ, చైన్ కట్ అవ్వడం కానీ, రోలర్ డ్యామేజ్ అవ్వడం కానీ అలాంటిది జరుగుతుంది. దీంట్లో అలాంటిది ఏమి ఉండదు. ఇక్కడ మీకు స్ప్రింగ్ వచ్చేసి ప్లేట్ ఇచ్చున్నారు, ఇక్కడ మీకు స్ప్రింగ్ కి ఈ ప్లేట్ ఎందుకు ఇచ్చున్నాడంటే స్ప్రింగ్ ఎప్పుడన్నా కానీ మీకు మామూలుగా అయితే మట్టి పిల్లలు కానీ పొలాలలో రాళ్ళు కానీ ఏదో ఒకటి ఉంటుంది, వేడి పడినప్పుడు స్ప్రింగ్ ఈ సపోర్ట్ లేకపోతే బెండ్ అవ్వడం కానీ లేదంటే ఇక్కడ కట్ అవ్వడం కానీ జరుగుతుంది. ఆ కట్ అవ్వకుండా ఉండేదాని కోసమే ఈ ప్లేట్ సపోర్టింగ్ ఇస్తాడు. స్ప్రింగ్ కు సపోర్ట్ ఈ ప్లేట్ ఇవ్వడం వల్ల స్ప్రింగ్ టెన్షన్ తగ్గదు, లైఫ్ కూడా చాలా రోజులకు వస్తుంది. ఈ గాడ్స్ వచ్చేసి కూడా 17 గాడ్స్ ఉంటాయి, చాలా హెవీగా ఉంటాయి. దాని వల్ల మీకు గడ్డి జామ్ అవ్వడం కానీ అలాంటి ఛాన్స్ లేదు. ఇప్పుడు దీంతో 200 ml పడుతుంది ఆయిల్. దీనికి ఇప్పుడు ఇంతకు ముందు ఉండే బేలర్ కి ఇప్పటికేందంటే ఇప్పుడు మార్చున్నారు. ఇంతకు ముందు
ఇక్కడ లేదు ఆయిల్ పోసుకోవడానికి, ఇక్కడ కార్నర్ లో ఉండింది. అప్పుడు రైతులు పోసుకోవడానికి ఇబ్బందిగా పడుతున్నారని చెప్పేసి ఇక్కడ ప్లస్ ఇక్కడ హోల్ ఇచ్చినాడు, ప్లస్ ఇక్కడ రిమూవ్ చేసుకోవడానికి కూడా ఇక్కడ ఇచ్చున్నాడు, డ్రైన్ నట్ కూడా ఇచ్చున్నాడు. ఇక్కడ హైడ్రాలిక్ ఆయిల్ మూవ్ అవ్వడం కోసం సిలిండర్ కోసం దానికి ఇస్తాడు, అది పవర్ బటన్. దీనికి వచ్చేసి రెండు మోడల్స్ ఉన్నాయి, పవర్ బటన్ ఒకటి వస్తుంది, మాన్యువల్ గా కూడా ఆపరేట్ చేసుకోవచ్చు దీన్ని. అంటే ఇప్పుడు కనెక్షన్ లేకపోయినా కూడా దీంతో చేసుకోవచ్చు డైరెక్ట్ గా. అవును అవును అవును. ఇప్పుడు వైరింగ్ చెప్తాను. ఈ కనెక్షన్ అన్నీ ఏంటంటే ఇది బజార్ కనెక్షన్. మీకు బేల్ రెడీ అయినప్పుడు మోపు రెడీ అవుతుంది, అప్పుడు మీకైతే వినిపించదు కాబట్టి ఈ బజార్ వస్తుంది. స్కేల్ కింద పడినట్టు మీకు ఈ బజార్ వస్తుంది. ఇంకా ఈ కనెక్షన్ లో ఈ కనెక్షన్ లో ఎందుకంటే మీకు ఇక్కడ ఇండికేటర్లు ఉంటాయి. నైట్ టైంలో మీరు ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు కానీ ట్రాన్స్పోర్ట్ లో కానీ నైట్ అయితే కనిపించదు కాబట్టి మీరు ఇండికేటర్ కూడా వేసుకోవచ్చు. బ్రేక్ సిస్టమ్ కి వస్తుంది, ఇండికేటర్ సిస్టమ్ వస్తుంది, రెండు. బయట బెయిలర్లకు ఉండదు, మన బెయిలర్ మాత్రమే ఉంటుంది. ఇది జర్నీ నైట్ టైంలో చేసేటప్పుడు మీ బ్యాక్ సైడ్ వచ్చే వెహికల్స్ కి కనిపించదు, ఇండికేటర్ ఉండడం వల్ల మీకు వాళ్ళకి కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి చైన్ సిస్టమ్, స్పాకెట్ సిస్టమ్. ఇది ఇవి హెవీ చైన్స్ అన్న, దాని బయట దాళ్ళకంటే చాలా హెవీగా ఉంటది. ఎందుకు ఉంటదంటే పాకెట్ చైన్ హెవీగా ఎందుకు ఇచ్చినామంటే రైతులకి బెనిఫిట్ గా ఉండే దానికోసం ఇచ్చినాం. మీకు బయట బెల్లర్లకైతే చైన్ అనేది తొందరగా తెగిపోవడం కానీ పాకెట్ అరిగిపోవడం కానీ వన్ ఇయర్ కానీ సిక్స్ మంత్స్ లో కానీ అలా జరుగుతుంది. ఇది అలా తెగిపోయేదానికి పాకెట్లు అరిగిపోయేదానికి ఛాన్స్ ఉండదు, హెవీగా అందుకే హెవీగా ఇస్తున్నాడు. మొత్తం 10 రోలర్లు ఉంటాయి. మీకు 10 రోలర్లు అంటే మీకు కౌంటింగ్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఒకటి వస్తుంది, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 పది రోలర్లు వస్తాయి. కట్ అయిపోవడం కానీ అంటే ఏదైనా కానీ తెగిపోవడం కానీ జరిగినప్పుడు అది ఎట్లా అనేది మనకి చైన్ కట్ అవ్వడానికి ఛాన్సెస్ లేవు. హెవీ చైన్ స్పాకి తరిగిపోయేదానికి ఛాన్సెస్ ఉండదు. దీంట్లో మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే జీరో మెయింటెనెన్స్ బేలర్. శక్తిమాన్ అంటేనే జీరో మెయింటెనెన్స్ బేలర్. ఈ బోల్డ్ ఎందుకంటే మీకు సేఫ్టీ బోల్డ్, ఎప్పుడైనా లోడ్ ఎక్కువ పడింది మీరు ఇందాక అన్నట్టుగా గడ్డి జామ్ అవుతుంది, చెమ్మగడ్డి కట్టినప్పుడు జామ్ అవుతుంది అన్నట్టుగా డైరెక్ట్ గా మిషన్ మీద భారం పడకుండా సాఫ్ట్ అలాంటివి ఏదైనా కట్ అవ్వకోకుండా ఇక్కడ ఈ బోల్డ్ కట్ అవుతుంది. బోల్డ్ కట్టినప్పుడు ఓన్లీ ఉత్త పీటీఓ ఒక్కటే రన్నింగ్ లో ఉంటుంది. దానికోసం బోల్డ్ మళ్ళీ మీరు ఎక్కడికైనా వెళ్ళి తెచ్చుకోవడం కష్టం కాబట్టి ఇక్కడ సేఫ్టీగా బోల్డ్ ఇస్తాడు. ఇది మామూలుగా సేఫ్టీ బోల్డ్ మెయిన్. అది ఇది గేర్ బాక్స్ కు సపోర్ట్. బోల్డ్ కట్ అయినప్పుడు మాత్రం ఇది ఒకటే మూవ్ అవుతుంటుంది. ఇది బయటికి రాకపోకుండా లాక్ సిస్టమ్ ఉండేది ఇంతకు ముందు, ఆ లాక్ కాకుండా ఇప్పుడు బోల్డ్ సిస్టమ్ ఇస్తున్నాడు. సన్నతి ఇప్పుడు మామూలుగా వేరే మనం చూసిన దగ్గర ఏంటంటే లాక్ చిన్నది ఇప్పుడు ఈ బోల్ట్ మీకు ఆ లాక్ ఉండడం వల్ల లాక్ ఊడిపోయిందంటే మొత్తం బయటకు వెళ్ళిపోతుంది. ఈ బోల్ట్ ఉండడం వల్ల మీకు లాక్ కంటే హెవీగా ఉంటుంది, బోల్ట్ బయటికి రాదు, ఉంటుంది. స్పేర్స్ అన్ని దొరుకుతాయి, ఇబ్బంది ఏం లేదు. మెయింటెనెన్స్ జీరో. మీకు క్లచ్ ఇక్కడ వస్తుంది. మీకు ఒక్కొక్కసారి గడ్డి కలెక్ట్ చేసుకోకపోయినా స్లిప్ అవుతున్నా ఈ క్లచ్ ని కొంచెం ప్యాక్ చేసుకున్నారంటే కరెక్ట్ కు సమానంగా ఒక్కొక్క రెండు మీకు గడ్డి కలెక్ట్ చేసుకుంటుంది ఒక్కొక్కసారి. ఇది చైన్ ఎప్పుడన్నా లూజ్ అయినప్పుడు అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఇక్కడ బేరింగ్ ఉంటుంది, చైన్ టైట్ చేసుకోవడానికి లూజ్ చేసుకోవడానికి. మొత్తం దొరుకుతుంది. మీకు ఈ లివర్ ఎందుకు ఇస్తున్నాడంటే ఇది మీకు ట్రాన్స్పోర్ట్ కి ఇస్తున్నాడు. మీరు ఇప్పుడు వర్క్ చేసుకున్న తర్వాత పెడల్ బార్ కిందికే ఉంటుంది, మీరు పోయేటప్పుడు కానీ ట్రాన్స్పోర్ట్ వెళ్ళేటప్పుడు కానీ
గతుకులు వచ్చినప్పుడు కానీ ఎగురుతూ ఉంటది. అలా కాకుండా ట్రాన్స్పోర్ట్ లో ఇలా కటర్ బార్ పైకి వచ్చి లాక్ చేసుకోవచ్చు. ఇక్కడ కటర్ బార్ పైకి వస్తుంది ట్రాన్స్పోర్ట్ కి. ఇది మీకు ఇంకా డౌట్ ఉన్నా ఒకవేళ ఇక్కడ అర్థం కాకపోయినా మీకు స్పెసిఫికేషన్స్ అనేది కంపెనీ వాళ్ళు ఇక్కడ మాన్యువల్ లోనే ఇచ్చేస్తారు మీకు. ఏ పీటీ స్పీడ్ ఎట్లా చేసుకోవాలి, ఏ ఆర్పిఎం ఉంది, ఇంజిన్ ఏంటి, అడ్జస్ట్మెంట్లు ఏం చేసుకోవాలి, లూబ్రికేషన్ ఎట్లా చేసుకోవాలి, మిషన్ టు టార్చర్ కనెక్షన్ ఎట్లా ఇచ్చుకోవాలి, ఏ ఆర్పిఎం లో నడుస్తుంది, తెలుగులో ఉండదు, ఇంగ్లీష్లో వస్తుంది. ఇది వచ్చేసి లూబ్రికేషన్ అన్న ఆయిల్ పంపింగ్ కోసం. మీరు చైన్లకి గంతో కొట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఇక్కడ ఆయిల్ పోసుకొని దీన్ని మూవ్ చేస్తే ఆటోమేటిక్ గా చైన్స్ కి సప్లై అవుతుంది. ఇక్కడ మొబైల్ నెంబర్ వచ్చేసి 90100052 అండ్ 90100059 ప్రకాష్ ఇంగ్లీష్ నెల్లూరు.